హాయ్ నేను సతీష్. మిడ్ నైట్ అప్డేట్స్ చాలా 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 డిస్కషన్లు జరిగాయి, బట్ వాటిలో సోది డిస్కషన్లు ఏమీ లేకుండా హైలైట్ పాయింట్స్తో మాత్రమే వీడియో చేస్తున్నా. అట్లాగే ప్రోమో, ఈ దీనికంటే ముందు ప్రోమో అనాలిసిస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఇది చేస్తా. దీని తర్వాత ఒక వీడియో వస్తుంది చూడండి, అది మాత్రం మిస్ అవ్వకండి. ఏమంటే ఈరోజు జరగబోయే టాస్క్లు వేరే లెవెల్. అసలు బిగ్ బాస్ అసలు ఏం చేద్దాం అనుకున్నాడు ఈ సీజన్ని, ఈ కంటెస్టెంట్స్ని, ఆడియన్స్ నడిపిస్తుంది ఆ లెవెల్లో ఉంటుంది. ఫన్ ఫైర్ ఫ్రస్ట్రేస్ నెక్స్ట్ లెవెల్ పీక్స్ అది. ఏ వీడియో కూడా మిస్ కాకండి, ఇది ప్లస్ అది కూడా. అయితే ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ వన్ ప్రోమో నైట్ చూసాం కదా, ఆ ప్రోమో ప్లస్ ఇప్పుడు మార్నింగ్ ప్రోమోకి సంబంధించి యష్మి ఏమడుగుతుంది, స్టిక్ విరిగిపోతే గేమ్ ఆపాలని తెలీదా, తెలుసుకోవక్కర్లేదా, బేసిక్ కూడా అర్థం కాకపోతే ఎట్లా అని లెక్క అంటే నిఖిలమే ఏ ఆపాను, నేను కూడా ఆపా, వాడే కొట్టాడు, అభియే కొట్టాడు అని లెక్క ఆయన చెబుతా ఉన్నాడు. వాస్తవానికి అక్కడ ఏంటంటే సంచాలకరాలుగా కూడా ఆపు 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 పాజ్ 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 అని పట్టించుకున్న పరిస్థితి లేదు. అదొక విచిత్రం అయితే ఆయన సంచాలకుని అసలు ఖాతరే చేయలే, నువ్వు చెప్పేదే నేను వినేదేంటే లెక్క అభయ ఆడుకుంటూ పోయాడు. అట్టాగే అభయ టీం నుంచి ఈ యష్మి వీళ్ళందరూ కూడా ఏ కుట్టు కుట్టు కుట్టని ఆ యష్మి ఇంకెవరు వీళ్ళ టీం మెంబర్స్ మణికంట ప్రేరణ వీళ్ళందరూ రెచ్చగొట్టు రెచ్చగొట్టు కుట్టించి అంతా చేయించి పట్టించుకోకలే స్టిక్ విరిగింది లేదు అనవసరం, నువ్వు కొట్టేసే బెలూన్లను పగలగొట్టేసిన అన్ని చెప్పి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికేమో ఆపాల వద్దా, పాస్ చేయాలా వద్దా. అఫ్కోర్స్ వాళ్ళు బయట నుంచి ఏమైనా చేసినా సరే సంచాలకుడికి తీసుకోవాలి కదా లెక్క. ఆ పాయింట్లో మాత్రం తిరిగి ఇక్కడ ఈవిడే అక్కడ అలా చెప్పి ఇక్కడికి వచ్చి మెలగ అడుగుతుంది. వాళ్ళు వంద చెబుతారు సంచాలకంగా చూసుకోవాలి కదా, చేసుకోవాలి కదా అనలేక. అందుకే నెక్స్ట్ పాయింట్ అదే అడుగుతుంది, సంచాలకరాలు ఆపలేదు, సంచాలకరాలు అయినప్పుడు అన్నీ చూసుకోవాలి, ఇలా చేస్తూ చూస్తూ బెలూన్స్ వేస్తూ వేస్తూ చూసుకోవడానికి అవదా, ఏ మహారాణిలా కూర్చోవాలా అని అడుగుతుంది కదా. సో ఈ పాయింట్లో మాత్రం 100% ఆ అమ్మాయికి మరి అడగడానికి రైట్ అయితే పర్ఫెక్ట్ పాయింట్ అయితే దొరికేసింది బుల్లెట్ పాయింట్ అని. ఎందుకంటే అప్పుడు అక్కడ ఏం చెప్పింది లాస్ట్ వీక్ అంతా, లాస్ట్ 2 వీక్స్లో సోనియా బేబక్తో మొదలుపెట్టింది. రెస్పాన్సిబిలిటీ అంటే తెలుసా, రెస్పాన్సిబిలిటీ స్పెల్లింగ్లు కూడా రాయించింది అందరితో. యష్మికేమో యష్మికి చీఫ్గా అడిగింది, తర్వాత మెయిన్ బేబక్కకేమో రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవాలి, చికెన్ ఒప్పుకున్నాక తీసుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా, నేనైతే అలా చేస్తా ఇలా చేస్తా, కిచెన్లో ఎన్ని పాత్రలు ఉన్నాయి, లెక్క పెట్టాలి, చెయ్యాలి, ఆ పాత్ర కాకపోతే ఈ పాత్ర, ఈ కుక్కర్ కాకపోతే ఆ కుక్కర్, ఆప్షన్ ఉన్నా ఆల్టర్నేట్ ఉంది, ఓ చెప్పి 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 వారమంతా రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది మీరు అని ఆవిడకి చెప్పింది. అట్టగా ఇంకెవరికి నెక్స్ట్ చీఫ్గా ఎవరు 9గా ఫెయిల్ అయింది, నీకు అసలు టీమ్ లీడర్ క్వాలిటీస్ లేవు, నీకు చీఫ్గా పనికిరావు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఇనిషియేటివ్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, మరి తీసుకున్నామంటే బాధ్యత నేనైతే వేరే లెక్క చేస్తా, చేసి చూపిస్తా అని చెప్పింది. అలాగే నన్ను ప్రేరణ కూడా మరి సంచాలకరాలకి నువ్వు అక్కడ ఏం చేస్తానో, ఎందుకున్నావు, బాధ్యత తీసుకున్నా చెయ్యాలి కదా అని చెప్పినప్పుడు, అందుకే అంటే బిగ్ బాస్ హౌస్లో అన్ని రోజులు ఒకలాగా ఉండవు, అన్ని టాస్క్లు ఒకేలాగా ఉండవు, ఈరోజు ఏ ఎద్దు ఎప్పుడు ఒకవైపు పడుకోదు అన్నట్టుగా అటు ఇటు అవుతూ ఉంటాయి. కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే దానికి ఖచ్చితంగా రేపు పొద్దున మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఆన్సర్ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సైలెంట్గా గమ్ముని చేతులు కొట్టుకుని అలాగా నాకా నాకు కాదు అన్నట్టుగా సైలెంట్గా ఉండిపోయింది ఎందుకు సోనియా అంటే, యష్మి మరి అడుగుతుంది నైట్ లైవ్లో కూడా అదే అంటుంది, మరి అన్ని చెప్పింది ఆ రోజు చీఫ్గా నువ్వేం చేస్తావు ఎలా చేస్తావు ఇలాగైనా చేయడం ఇదేనా రెస్పాన్సిబిలిటీ అనింది, చీఫ్లుగా ఫెయిల్ అయ్యారనింది, సంచాలకులుగా ఫెయిల్ అయ్యారనింది, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అక్కడ ఫెయిల్ అయ్యారనింది, మరి ఇప్పుడు సంచాలకురాలకు మహారాణిలో నిల్చోడానిక అని ఈ విషయంలో ఇప్పుడు అడగడంలో నిలదీయడంలో ప్రశ్నించడంలో తప్పలేదు. సో అందుకే ఆవిడ కూడా ఆన్సర్ చెప్పలేక నిజమే కదా, ఏదో మోసినోడికి తెలుస్తుంది కావుడు బరువు అన్నట్టు ఆ రోజు నాకు అర్థం కాదు, ఈరోజు అర్థమైంది అంటే సైలెంట్ అయితే అయిపోయింది, ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ మాత్రం ఆడుకుంటుంది ఆ టాస్క్కు ముందు మాత్రం బయట నుంచి రచ్చ రచ్చ చేశారు అభయ అండ్ క్లాన్లో భాగంగా సంచాలకుల మీద మన ఫోకస్ ఉండాలి, వాళ్ళే మన టార్గెట్ అనేలా చేయడంతో అప్పుడు అట్ట కుట్టు కుట్టు అని చెప్పి తర్వాత ఏమో ఆపాలి కదా, పాజ్ పాజ్ చెప్పింది ఆపాడు ఆపలే వెళ్ళా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి నెక్స్ట్ వన్, విష్ణుప్రియ నాకు ఆమె వేసి ఇచ్చిన విధానం నచ్చలేదు, హట్టింగ్ ఏడుపుని ఏడుస్తుంది, ఎవరిదైనా ఆకలే కదండి, అక్కడ చూస్తే కిచెన్లో ప్రేరణ కూడా ఆమ్లెట్ ఏదో ఆమ్లెట్ దోశ మొత్తానికి ఇలా తీసి ఇలా విసిరేస్తుంది, ఏదో వేసాలో పో పనులు చేసుకుని లేక ఆ పక్కన విష్ణుప్రియ అయితే నిల్చుంది. తర్వాత మణికంఠ వెళ్ళి అరుస్తున్నాడు, వేస్తున్నప్పుడు పక్కన పెట్టి ఒత్తు ఇది పెట్టి ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు ఆమెకు మరి హట్టింగ్ ఉంటుంది కదా అని లేక మళ్ళీ బెడ్రూమ్లో కూడా పోయి అడుగుతున్నాడు. ఆ డోంట్ షో మీద యాటిట్యూడ్ అంటే ఏమైనా చేసుకో పో 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 అని తీసి పడేస్తుంది, అరవేర భయంకరమైన యాటిట్యూడ్ అయితే చూపిస్తుంది అక్కడ. మొత్తానికి కామెడీ ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఆ ఫుడ్ గురించి మొన్న ఏదైతే విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ నామినేషన్లు అన్నీ జరిగాయో 2 గుడ్లు తినేసావా, మిగతా 3 గుడ్లు మేము అందరం పంచుకోవాలా, మాకు ప్రోటీన్ 3 గుడ్లతో నీకు మాత్రం 2 గుడ్లు అడగాలి కదా చెప్పాలి కదా అని అంత చేసింది. తీరా చూస్తే పృథ్వీ వచ్చి ఆ గుడ్లు అక్కడ ఉంటే ఏంటి ఎవరికి అక్కర్లేదా అని టప్పనలో పగలకొట్టి గుడ్గుడు తాగేస్తుండే, పచ్చిగుండే గుడ్లు టప్పన కూడా తాగేస్తాను,
వీళ్ళు రెండు గుడ్లు మూడు గుడ్లు అని అంత గొడవ పడి అంత నామినేషన్ గంటకు పైగా లైవ్లో చించుకున్నారు ఆ రోజు ఎగ్స్ గురించి. అది ఇప్పుడు కూడా ఇక్కడ క్యారీ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య వైబ్ అనేది ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్టు కూడా లేరు, అదే అవుతుంది అర్థం. ఎందుకంటే యూజ్లెస్ బ్రెయిన్లెస్ వరకు వెళ్ళింది కదా. దాంతోపాటు ఆ ఐదు గుడ్లు గురించి, ఐదు చికెన్ ముక్కల గురించి, అట్లాగే 100 గ్రాముల పన్నీరు. ఎస్, పన్నీరేనా? యా, పన్నీరేనా? పన్నీర్ అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 100 గ్రాముల పన్నీర్కును, కేజీ చికెన్కి ఒకటైనా, ఆ ఫుడ్ చుట్టూ, ఈ నాన్ వెజ్ చుట్టూ, ఆ ప్రోటీన్ చుట్టూ ఇంత పంచేది జరిగింది కనుక తీరా చూస్తే అది క్యారీ అవుతుంది. మరోవైపు పొద్దు వచ్చి టక్కన కొట్టుకుని గడుక్కుని దాగేస్తుంటే మింగేస్తుంది, ఏం చేయని పరిస్థితి, ఇలాగైతే కంటిన్యూ అవుతుంది. సో ఇది ప్రోమోకి సంబంధించి ఇవాళ చూడబోతాం. ఇంకా నైట్ కూడా ఏంటంటే, సోనియా నబీలేమో సోనియాకి వార్నింగ్ ఇచ్చారంట, తను ముట్టుకోకుండా మాట్లాడమనంటే ఇక్కడే ఇలా 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 పట్టుకోబోతే, ఇది మాట్లాడబోతే, ఏమైనా చెప్పబోతే, జస్ట్ టచ్ చేయబోతే, ఏ టచ్ చేయకుండా మాట్లాడు, ముట్టుకోకుండా మాట్లాడు అని చెప్పాడంట. టాస్క్ కు సంబంధించి నబీలకు క్లారిటీ ఇస్తూ సోనియా అతను రెండు చేతులు మజిల్ దగ్గర పట్టుకొని చెప్పబోతే వెంటనే అతను పట్టు ముట్టుకోకుండా దూరంగా ఉండి మాట్లాడు అని అన్నాడంట. ఈ విషయం సోనియా వచ్చి పృథ్వీతో చెబుతుంది, నబీల్తో మాట్లాడి సారీ చెప్పాలి, తను వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు అందుకే సింగిల్గా ఉంటే వెళ్ళి మాట్లాడాలని చెబుతుంది. అయితే ఈయన కూడా అంటాడు, వెళ్ళి మాట్లాడి క్లియర్ చేసుకొని పృథ్వీ కూడా చెబుతాడు. బట్ ఇక్కడ పృథ్వీ చాలా డల్గా ఉంటాడు. వాస్తవానికి ఆమె హర్ట్ అయింది, ఆమెకి ఏదో చెప్పాడు, కానీ అంతకు మించి ఇతను హర్ట్ అయిపోయాడు. అప్పుడు అడిగింది అప్పటికి సోనియా, ఏమైందని అడిగితే చెప్పడు, చాలాసేపు బతుకులాంటే అసలు చెప్పడు, ఎందుకంటే ఆవిడ వల్ల హర్ట్ అయ్యాడు కనుక. ఆయన చెప్పడు, కామ ఉండిపోతుంది. ఇంకా తర్వాత ఏంటి, నిఖిల్ వచ్చి అభయ్ కూడా వస్తారు, వాళ్ళు కూడా అడుగుతారు, కానీ అయినా సరే అతను చెప్పడు, కళ్ళల్లో నీళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి, తర్వాత చెబుతలే అంటాడు. ఆ తర్వాత టాపిక్ మార్చండి, తర్వాత ఎప్పుడో చెబుతలే అంటాడు. కానీ పృథ్వీ ఏదో విషయం గట్టిగా హర్ట్ అయ్యాడు అనేది వీళ్ళకి అర్థమయ్యింది. సరే ఇంకా తర్వాత ఏంటి, నిఖిల్ వెళ్ళి ఒంటరిగా తీసుకెళ్లి పృథ్వీని అడుగుతుంది, ఏమైంది చెప్పు, నేను ఎవరికి చెప్పను చెప్పు అని చాలాసేపు బతిలాడుతూ అప్పుడు నోరువైపు అసలు విషయమే చెప్పాడు. అదేమంటే, ఈ సోనియా బెలూన్ టాస్క్లో సంచాలకరాలకు ఉండేటప్పుడు బయట నుంచి మనకంట ఈ నబీలు ఏష్మి అరుస్తూ ఉంటారు కదా, అదే సమయంలో పృథ్వీ కూడా వచ్చి సోనియాకు ఆ బెలూన్లకు సంబంధించి అన్నీ చూసి విన్నర్ ఎవరో చెప్పమంటూ సలహా ఇస్తారు, జస్ట్ సలహా. దాంతో ఆమె అక్కడ నుంచి పృథ్వీపై కొద్ది ఫైర్ అయిపోయి ఒక మాట అంటింది, అదేమంటే లైవ్లో కూడా చూపించారు, అది నువ్వెవర్రా నాకు చెప్పడానికి, మనలో ఊరు రాపేది అన్నట్టుగా, నువ్వెవర్రా నాకు చెప్పడానికి, నాకు తెలియదా అని అందరి ముందు కోపంగా కసురుకుంటుంది అనేది గట్టిగా. దాంతో అక్కడే పృథ్వీ చాలా చాలా హర్ట్ అయ్యాడు, ఇదేంటి ఇంతలా ఇంతమందిలో ఇంత గట్టిగా ఇలా అనేసింది, అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా హర్ట్ అయిపోయి చాలా బాధపడ్డాడు కూడా. ఇది లైవ్లో చూపించి ఎపిసోడ్లో లేపిస్తారు. అయితే నాకు లైవ్లో చూసినాక ఆయన ఫీల్ అయ్యాక ఇక్కడ మళ్ళీ నైట్ క్యారీ అయ్యాక ఇదంతా నాకేమనిపించిందంటే, అంటే పృథ్వీ వచ్చాడు, ఇప్పుడు పృథ్వీ ఎంపీ ఆమె సోనియా ఒకే క్లాన్ కదా, సో అక్కడ డెసిషన్ చెప్పడం అప్పటికి ఆవిడ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, నిఖిల్ టీం గెలిచింది వినాలని చెప్పడం ఫిక్స్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఏంటి, పృథ్వీ వచ్చాడు చెప్పాడు, ఆయన మాటకి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, ఆయన నీకు మ్యానిపులేట్ చేస్తాడు, మోటివేట్ చేస్తాడు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు అనే మాట పడాల్సి వస్తుంది. ఆ మాట ఎందుకు మనకి, నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నా, మళ్ళీ నువ్వు ఎక్కడేదో వచ్చి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా, నీ మాటలేవో నేను చెప్పినట్టుగా, అంత అవసరమా మనకి పంచాయితీ అనే లెక్క అలా ఆలోచించి ఆ ఉద్దేశంతోనే చెప్పిందని నాకైతే అర్థమైంది. అది మీరు ఒకవేళ బిట్ చూసుంటే, నైట్ కాన్వర్జేషన్ ఇదంతా చూసుంటే ఖచ్చితంగా మరి మీకేమీ అనిపించింది, మీకు ఎట్లా అర్థమైందో కామెంట్ అయితే చేయండి. సో ఇదే పాయింట్ మీద నైట్ మిడ్ నైట్ లైవ్లో కూడా బాధపడతా ఉంటాడు. అదే విషయం నిఖిల్తో లాన్లో చాలాసేపు ఆయన అడిగాక అప్పుడు మాట్లాడుతూ చెబుతాడు ఏమంటే, పృథ్వీ ఏమంటాడంటే, సోనియాతో ఒక సిస్టర్ బాండ్ పెట్టుకోవడం వల్ల ఏమీ అనలేకపోయా, లేకపోతే ఇంకోరని ఉంటే వేరేలా ఉండేది నా రియాక్షన్, అందుకే ఆ బాండింగ్ ఇంక వద్దు అనుకుంటున్నా ఆమెతో ఈ విషయం మాట్లాడాలని కూడా సోనియాతో ఈ టాపిక్ కూడా చెప్పదలుచుకోలేదండి ఆయన. ఇంకెందుకు నేను ఒక సిస్టర్లా ఫీల్ అయ్యి ఆ బాండింగ్ వల్ల ఇంక రియాక్ట్ అవ్వలేకపోయినా, వేరే అయితే రచ్చ రంబోలు అయ్యేది, గట్టిగా నాది రియాక్షన్ వచ్చి ఉండేది. బట్ సర్లే అనిపోయిన టాపిక్ ఆవిడకి నేను ఎందుకు హర్ట్ అయ్యా ఫీల్ అయినా ఆ టాపిక్ కూడా ఎత్తదలుచుకోలే, ఇంక కంప్లీట్గా కచీఫ్ ఇచ్చేసి దూరంగా ఆవిడ ఆట ఆడది నా ఆట ఆడది లెక్క. సో చాలా సీరియస్గానే చెప్పాడు ఇక్కడ పృథ్వీ, ఈ బాండింగ్స్ అన్ని కట్ చేసేద్దాం అనుకుంటున్నాను చెప్తే, నిఖిల్ ఇక్కడ ఏమంటాడు, అందరితో కట్ చేద్దాం అనుకుంటుందా, నాతో సహా కట్ చేసేస్తావా, నాతో కూడా ఫ్రెండ్షిప్ ఉండదా, నాతో బాండింగ్ లేదంటే, అవునండి పృథ్వీ కరాకండి చెప్పాడు, అంటే అది సాధ్యమవుతుందా ఆ నిఖిల్ అడిగితే అవుతుంది అన్నట్టు చెప్పాడు, ఆయన ఫిక్స్ అయిపోయినాడు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, ఈ నిఖిల్ పృథ్వీకి ఆయింటి వెంట రాసి అతనిలో మంటను చల్లార్చేందుకు చాలాసేపు అయితే ప్రయత్నం చేశాడు. అప్పుడు నిఖిల్ ఏంటి, అరే నీ మీద కాదురా టాస్క్లో భాగంగా, మళ్ళీ చెబుతాడు ఆయనకి చాలాసేపు కన్విన్స్ చేసి మన గ్రూప్ ఎక్కడ బీటలు వారకూడదు అన్నట్టుగా, నీకు నీ మీద కాదురా టాస్క్లో భాగంగా అభి మీద కూడా ఫొటోస్ టాస్క్లు అలాగే అరిచింది, వాడు హర్ట్ అయిపోయి నాతో కూడా చెప్పాడు, అలాగే నాతో కూడా ఫొటోస్ టాస్క్లో రూల్స్ మీరు ఎందుకు మారుస్తున్నారంటూ అరిచింది, నేను కూడా ఫీల్ అయ్యా. కానీ అక్కడ సిచ్యువేషన్ బట్టి మన టీం గెలవాలని అలా అరిచింది తప్ప ఇంటెన్షనల్గా కాదు, అలా అరవాలని కాదు నేను అనుకుంటున్నా అంటే ఆయన చెబుతాడు ఆమె తరపు, నేతనైతే ఒకళ్ళ తప్పించుకొని ఇది రాయిగోరం చేసే ప్రయత్నం అయితే చేస్తాడు. ఆయన సంచాలకరాలకు ఉన్నప్పుడు వాళ్ళంతా అరిచి 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 గోల చేస్తుంటే అక్కడ
గట్టిగా చెబితే మిగతా వాళ్ళు కంట్రోల్ అవుతారని అలా అరిచి ఉండవచ్చు, అంటే నీతో కొంచెం చనువు ఉంది కాబట్టి అట్లా చెప్పు ఉండొచ్చు. వాళ్ళకి మూసుకొని కూర్చొని అని చెప్పుకొని నీకు చెప్పడం వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు కూడా సైలెంట్ అవుతారనే ఉద్దేశంతో అవ్వండొచ్చు. అలా కింది లెక్క ఇతను ఒక చెబుతా ఉంటాడు అనమాట నిఖిల్ తనతో మాట్లాడు చూడు సోని అయితే, ఎందుకంటే అక్కడ మన గురించే తను అరిచినట్లు నాకు అనిపించింది, సో ఎందుకు హట్ అయ్యవచ్చు చెప్పు అని చెప్పి ఈయన చెబుతూ ఉంటాడు. అలాగే ఇంకోటి ఏమంటే, నువ్వు ఆ ఫోటోస్ టాస్క్లో ఆడుతున్నప్పుడే నీకు స్టాండ్ తీసుకుని మా మీద అరిచింది, అలాగే నేను బెలూన్ టాస్క్ ఆడుతున్నప్పటికీ నా గురించి ఆలోచించి నీపై అరిచి ఉండొచ్చు అని నిఖిల్ అంటాడు. ఇంత లెక్క చెబుతాడు. అయినా సరే పృథ్వీ అగ్రి అవడు, కాంప్రమైజ్ కూడా లేదులే అవసరం లేదులే, నాకు ఈ బాండింగ్లు బెండకాయలు తొక్క తోటకరకాయలు నా బాధ నాది నా ఆట నాది నా జర్నీ నాది అనలేక చెప్పి లేదు బ్రో నాకు ఆయనతో అసలు మాట్లాడాలని కూడా లేదు అనేది క్లియర్గా చెబుతాడు. దాంతో మళ్ళీ నిఖిల్ బతిమలు ఆడే చివరికి సోనియా దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంకా సోనియాకి ఈ విషయం చెబితే ఆమె సారీ చెప్పినట్టు ఉంది, బట్ మనకు లైవ్లో చూపించలే, కాకపోతే పృథ్వీకి మాత్రం క్లారిటీ ఇస్తుంది ఇక్కడ. తనకు బాగా అతనితో రేపో ఉంది కాబట్టి అలా హీట్ ఆఫ్ ది మూమెంట్లో అన్నాను తప్ప కావాలని అనలేదు, మా అన్నలతో కూడా అలాంటి సమయాల్లో అలాగే ఉంటా అని చెప్పింది. గతంలో కూడా చెప్పింది అది నిఖిలు పెద్ద అనే లెక్క అనిపిస్తాడు, ఇతడేమో పృథ్వీ చిన్న అనే లెక్క అనిపిస్తాడు, పెద్దోడు చిన్నడో లెక్క అని చెప్పింది. సో అదే లెక్క ఇక్కడ కూడా చెప్తుంది, మా అన్నలతో కూడా అలాంటి సమయాలు అలాగే ఉంటా, సో అందువల్ల రేప ఉండబట్టి నేను అన్నాను అని ఆ అమ్మాయి సారీ చెప్పినట్టు ఉంది. మనకు ఆ సారీ బిట్టే చూపల. అలాగే ఇంకేమంటుందంటే రేపు రామినేషన్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు, నువ్వు ముందే ప్రిపేర్ అయ్యి ఉండాలి, అంతే తప్ప నా మనసులో నీకు సెపరేట్ ప్లేస్ ఉంటుంది అంటూ క్లారిటీ అయితే ఇచ్చింది ఇక్కడ. అయితే సో మొత్తంగా ఇక్కడ ఈ కాన్వర్జేషన్ అంతా చూసాక మరి నాకేమనిపించిందంటే, పృథ్వీకి మనసులో మనసు విరిగిపోయింది, మనస్ఫూర్తిగా ఈ బాండింగ్స్ వద్దు అని ఫిక్స్ అయిపోయాడు, క్లారిటీ వచ్చింది అని అనిపించింది. తన గేమ్ ఏదో తను సింగిల్గా సోలోగా ఆడుకుందని ఫిక్స్ అయితే ఈ నిఖిల్ వచ్చి రాయబారం చేసి మళ్ళీ ఇద్దరిని కలిపేసి మనమంతా జట్టు మనంతా గ్రూప్ అన్నట్టుగా ఈ గ్రూప్ స్ట్రాంగ్ చేసిన ఫీల్ అయిపోయి పృథ్వీ జర్నీకి పరోక్షంగా దెబ్బ కొట్టాడు. పృథ్వీ జర్నీకి కాదు, వీళ్ళందరి జర్నీకి వీళ్ళకి బ్రేక్లు వేసుకుంటున్నారు. అటు కాకుండా ఓకే ఆయన ఆడతాను అలా ఆడుకుని వదిలేయాలి, అందరూ సోలోగా వచ్చారు కదా సోలోగా ఉండాలి ఆడాలి, ఆడియన్స్ మనసులు గెలవాలి తప్ప నువ్వు హట్ అయ్యవా మనం కలిసిపోదాం, నువ్వు హట్ అయ్యవా మనం కలిసిపోదాం, ఎవరు హట్ అయినా అవన్నీ క్లియర్ చేసుకుని అందరూ కలిపేసుకుని ఫ్రెండ్లీగా గ్రూప్కి వెళ్తే వాళ్ళకి పరోక్షంగా గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ప్లేయర్స్కి ఎప్పుడైనా ఆడియన్స్ సాధారణ ఓట్లు పడుతుంది, ఎప్పుడంటే సోలోగా ఆడేవాళ్ళకి. ప్రజెంట్ పృథ్వీ అవే ఓటింగ్లో లిస్ట్లో ఉండి ఇద్దరులో ఒకరు బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. సో దీనికి కారణం వీళ్ళ నలుగురు ఒక గ్రూప్ అయిపోయి ఆడవడమే అనేది నా అభిప్రాయం. మొత్తానికి పృథ్వీ ఈ ఇంకోటి ఏమంటే లాస్ట్లో అతను మారుతామన్నా ఇతడైతే మారనిచ్చినట్టు గెలవడం ఎలాగుంది. సరే ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ కూడా నాకు కూడా నచ్చలా, మీకు కూడా మరి ఏమనిపించి చెప్పండి. ఎందుకు ఆ పాయింట్ ఏమంటే, ఫుడ్ పృథ్వీ అంటాడు ఈ ఫుడ్ ప్రాసెస్ నాకు అస్సలు నచ్చట్లేదు, టాస్క్లో గెలిస్తేనే కొందరికి బాగా ఫుడ్ పెట్టి మిగతా ఓడిన వాళ్ళకి ఎవ్వరు ఏంటి ఇది అసలు బాగలేదు అంటాడు. నిఖిల్ కూడా అలా ఏం ఉండదు లేరా, వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇస్తాడు గత సీజన్ మనం చూసాం కదా అని చెబుతాడు. అయితే నాకు కూడా ఈ పాయింట్లో అసలు ఏమాత్రం కూడా నచ్చట్లా. ఇక్కడ నిఖిల్ అయితే చెప్పినట్టుగా తర్వాత రేషన్ టాస్క్లో రెండు టాస్క్లు గెలిచిన నిఖిల్ టీంకి అయితే నాన్ వెజ్తో కూడిన విఐపి ఫుడ్ వేస్తే అవే టీంకి ఏమో వెజ్ రేషన్ సరుకులను ఇచ్చారు. పోల్లో ఇదైనా ఇచ్చారు, మన మణికంఠతో ఆకలికి ఆకలి పెట్టించినట్లు ఎక్కడ రాగిపిండి పంపిస్తారో అభయ టీం కూడా వాళ్ళు బింబేలు ఎత్తిపోయారు, ఈ బాబాయ్ మరి ఎలా తినాలి ఏమండాలని. అయితే నాకు ఈ పాయింట్లో మాత్రం ఈ సీజన్లో నచ్చింది ఏంటంటే ఇదే 100% నాకు ఏమాత్రం నచ్చలే. ఆడతారు కష్టపడి ఆడాలి, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి ఆడి 100% ఎఫర్ట్స్ పెట్టాలంటే ముందరికి శక్తి అంటూ ఉండాలి కదా. ఇలా వారం అంతా అది తిని ఇది తిని తిని తిన్నట్టుగా ఉండే ఆకలితో అర్ధాకలతో ఆకలితో అలవటించిపోయి కడుపు నిండా తిండి లేక ఓ పక్క కంటి నిండా నిద్ర లేక బాగా స్ట్రెస్ విపరీతం ఒత్తిడి ఇంత స్టార్టింగ్లో అంత కరెక్ట్ కాదు అనిపించింది. బాగా ఎమోషనల్ అయిపోతున్నారు వాళ్ళు కూడా. మొన్న సోనియా కూడా మధ్యలో సైరన్ మోగేసరికి బాగా ట్రిగర్ అయిపోయింది. అట్లాగే మణికంఠ కావచ్చు నిఖిల్ కావచ్చు వాళ్ళందరూ తింటుండగా మధ్యలో బెల్లం మోగేసరికి పరిగెత్తి పరిగెత్తి ఆదర బాదరికి తినేసి అక్కడ పెట్టేసి పారిపోవడం ఇవన్నీ ఇది కరెక్ట్ కాదు అనిపించింది. ఎందుకంటే ఫుడ్ సఫిషియెంట్గా పెట్టేస్తే తర్వాత ఫుడ్ మీద ఎందుకు పడి బిగ్ బాస్ నాకు అర్థంగా మిగతా అన్నింటో అడింటే బాగుండేది వాళ్ళ నోటి దగ్గరతో లాక్కున్నట్టుగా ఎదుటి వాళ్ళకి మంచిగా పంచభక్ష పరామాలు పెట్టి పక్కన వాళ్ళకేమో అరకొరగా అర్ధాగలతో పెడితే కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. మరి ఇది ఎందుకు బిస్కట్ అయ్యిందో చూద్దాం. మరి ఇదైతే లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది నా పర్సనల్ ఫీలింగ్ కూడా. మరి మీకు కూడా ఏమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి. నేను చెప్పింది రైటే అనిపిస్తే లైక్ గుడి కొట్టండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే నిఖిలేమో మరిచెట్లాంటివాడు అంట. ఎందుకంటే ఒక్కొక్కరు ఆయన దగ్గరకు వచ్చి సంస్థలు ముచ్చట్లు అని చెప్పి పోతారంటే అభయ్ సోనియాతో అంటాడు. అంటే యష్మి ప్రేరణ వచ్చి బయట లాన్లో నిఖిల్తో మాట్లాడి వెళ్తారు, అక్కడ అభయ్ కూడా ఉంటాడు. ఆ తర్వాత యష్మి ప్రేరణ వెళ్ళిపోయాక అభయ్ లోపలికి వచ్చి పృథ్వీ సోనియా దగ్గర సోఫాలో కూర్చున్నాడు. ఏమైంది ఎంతసేపు ఏం మాట్లాడుతుంది సోనియా అడిగి, ఆ ఏముంది ఊర్లలో గ్రామాల్లో పల్లెల్లో మరిచెట్టు కింద అందరూ కూర్చొని కబుర్లు చెప్పి వెళ్తారు కదా, వెళ్ళినట్టు ఈ సీజన్లో బిగ్ బాస్ వస్తున్న నిఖిల్ మరిచెట్లు అంటాడు. ఒక్కొక్కరు వచ్చి గ్రూపులుగా బ్యాచ్లుగా విడతలుగా వచ్చి మాట్లాడి వెళ్తుంటారని అభయ్ అంటాడు అనమాట. ఇదైతే నాకు ఫన్నీగా అనిపించింది. ఆ తర్వాత ఇంకోటి అంటే జైలు గురించి మణికంఠ
లైవ్ లో కూడా అంటాడు అభయ్తో మాట్లాడుతాడు, ఈ వీక్ ప్లే ఎవరిది బాగుంది బాగాలేదు చెప్పండి, వరస్ట్ పర్ఫార్మెన్స్ చేసే జైలు కూడా ఉండొచ్చు అని అంటాడు. అందుకే ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి మీరు అని చీఫ్ గా ఉన్న అభయ్కి సలహా ఇస్తాడు ఆయన. ఎవరు మనకంట, నిన్న నైట్ నేను కూడా అక్కడ జైలు పక్కన కూర్చున్నప్పుడు ఎందుకు ఆ వైబ్ వచ్చింది, ఈ వీక్ జైలు ఉంటుందని అనిపిస్తుంది అంటాడు. ఇతనికి అన్ని ఇలాంటి వైబ్స్ వస్తాయి, నెగిటివ్ మైండ్ నెగిటివ్ పర్సనాలిటీ నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకునేదానికి ఇలాంటి థాట్స్ కదే అర్థం. నిన్న మొన్న కూడా అదే అంటాడు, వారం జైలు ఉంటుందేమో, వారం జైలుకి వెళ్లాల్సి ఉంటుందేమో, జైలు 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 అంత నెగిటివ్, ప్రతీది ఇతనికి భయమే. సో మొత్తం నామినేషన్లో అప్పుడు ఫస్ట్ ఉన్న భయంకి ఇప్పుడు కొద్దిగా తగ్గింది, కానీ ఇలాంటి భయాలు ఎక్కువ, ఈ ఫోబియాస్ అన్ని ఎక్కువ. ఇవి ఈ నైట్ మిడ్ నైట్ అండ్ లైవ్ అప్డేట్స్ అలాగే ప్రోమోకి సంబంధించి. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈరోజు ఆడబోయే టాస్క్లు ఏంటి, ఈ హైలైట్స్ ఏంటి, ఇవన్నీ గెలిపి చెప్తా, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మిస్ కాకండి, లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి.